గారు, మాజీ మంత్రి వర్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ అక్క గారికి, గదిరి నియోజకవర్గ సమన్వయకర్త హాజీ బక్పూర్ గారికి, మాజీ సమన్వయకర్త ఎస్ఎం నిశ్మానన్న గారికి, ప్రధాన కార్యదర్శి భద్రభాస్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సిఈసీ సభ్యులు పెద్దలు గౌరవర్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందరున్న నాయకులకి, మరి ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీటీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, ఈ యొక్క సభకు కేవలం జిల్లా అధ్యక్షులు వస్తున్నారు అంటేనే ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు నా నాయకు నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈరోజు పెద్దలందరూ కూడా చెప్పినట్టు మా అక్క ఉషశ్రీ చరణ్ గారు ఫైర్ బ్రాండ్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది జరిగినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా నేను ఉన్నానని చెప్పి ఈరోజు మనందరికీ అండగా ఉన్న ఉషశ్రీ చరణక్క గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో అధికారం ప్రతిపక్షం అనేది సహజం. అధికారంలో ఉన్నప్పుడు తనకు తోచిన విధంగా మేలు చేయడం, తనకు తోచిన విధంగా అభివృద్ధి చేయడం అనేది నాకు తెలిసినంత వరకు ఆ విధంగా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని ముందరకు పోయాం. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా కేసులను ఎరిగించాలా అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం పేపర్లో టీవీలో అంతా. ఇందులో భాగంగానే కదిరిలో కూడా నిజాములీ కోటకు సంబంధించిన షామీర్ అనే వ్యక్తి టీడీపీ పుట్టినప్పటి నుండి టీడీపీ నాయకుడు, ఎవరు చెప్పినప్పుడు టీడీపీ షామీర్ అంటారు. అలాంటి వ్యక్తికి నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పట్టాలు ఇచ్చాను. ఆ పట్టాలు అందరికీ నాకు తెలిసి ఆ రోజు సమావేశం ఇదే విధంగా పెట్టి పట్టాలు పంచడం జరిగింది. ఇంకా మిగిలిన పట్టాల విషయం రెవెన్యూ అధికారులు దాని మీద ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు, అది ప్రొసీజర్ ఎవరికైనా కూడా. దాంట్లో కూడా ఏదో నేను చేసి తప్పు చేసినట్టు, అంటే పట్టాలు ఇచ్చి తప్పు చేసినట్టు. దాంట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షామీర్ అని చెప్పి ఆయన స్వచ్ఛమైన టీడీపీ కార్యకర్త, దాంట్లో ఎలాంటి ఎందుకంటే మీకు అందరూ తెలిసి ఉంటే పచ్చ షర్ట్ వేసుకునే ఉంటాడు, పీకే పార్టీ ప్రధాన అనుచరుడు అని చెప్పాడు ఎక్కడైనా కూడా, ఇవన్నీ తెలిసిన విషయాలు. ఈ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వం చెప్పిన పథకాలు అమలు కాలేదు, దాన్ని అమలు పరచండి అని చెప్పడానికి ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచున్నాను, పెద్దలందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా చాలా మంది మాట్లాడారు, అందరూ కూడా ఒకటే చెప్పారు, ఈరోజు కష్టకాలంలో మేము ఉండాం, మీకు అండగా ఉంటాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను అర్ధరాత్రి వస్తే కూడా మేమందరూ కూడా సమిష్టిగా మీ అందరికి కూడా అండగా ఉంటామని చెప్పి ఈరోజు హామీ ఇచ్చారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా తప్పుకోకుండా మనం అందరూ కూడా సమిష్టి పోరాటం చేస్తాం. ఏదైతే అరాచకాలు ఇబ్బందులు గురి చేస్తారో వారి అందరి మీద మనం సమిష్టిగా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు మేమందరూ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఈరోజు ఇంకా చాలా విషయాలు అక్క గారు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో కూడా మరి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ముందరికెళ్లాలో చేసే ప్రయత్నం మనం అద్భుత్ గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేస్తాం, సమిష్టిగా ఉంటామని చెప్పి సందర్భంగా మీకు అందరు కూడా హామీ ఇస్తూ సమయ బలం వలన ఇంకా టైం చాలా అయింది కాబట్టి నేను ముగిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి సుశాశరణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇది మీడియా సమావేశంలో చెప్పిన
కార్యకర్తలు నాయకులందరూ పెద్ద ఎత్తున అన్ని మండలాలు నుంచి వచ్చినటువంటి జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పాత్రికేయులు అందరికీ కూడా నా శుభాభివందనాలు. మన సమయకర్త బబుల్ గారు జిల్లా అధ్యక్షురాలుగా ఎంపికయ్యి నూతనంగా ఎంపికయ్యి కదిరి నియోజకవర్గానికి వస్తున్నారు. ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన ఇస్తే ఈరోజు కదిరి పట్టణం నుండి అదేవిధంగా 6 మండలాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం చూస్తూ ఉంటే కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ పత్రిక ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అయితేనేమి ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా వారియర్స్ మీద ఈ మధ్యన మనం చూస్తున్నాం అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మొట్టమొదటిగా పుర్లిసి వారితో స్టార్ట్ అయింది, ఆ తర్వాత డీకే బాబు తరపున పంచాయతీ వైస్ సర్పంచ్ డీకే బాబు గారిని, అదేవిధంగా అంజీని అమరాని తనకల్లో ఉన్నటువంటి ఇంకొక సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా అక్రమ కేసులు పోలీసు వాళ్ళు బనాయిస్తూ రాజకీయ నాయకుల యొక్క బలవత్తం మీద అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇంతకుముందు మా ఇన్ఛార్జ్ గాని జిల్లా అధ్యక్షురాలు గాని పుల్ల చిక్కరెడ్డి గాని అన్నారు ఇటువంటి తాదాపు చెప్పలకు బెదిరే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కదిరి నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మనం చూస్తా ఉంటే సోషల్ మీడియా కార్యకర్తలు గత 6-7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అన్ని పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా చాలా పైశాచికంగా దారుణంగా సోషల్ మీడియాలో వార్త రాశారు. ఇది ఏ పార్టీ చేసినా కూడా మనం ఖండించాలి. నిన్న మన పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసే వాళ్ళు ఈరోజు జరిగింది చేస్తారు. మనం ఎంత చెప్పినా కూడా రాజకీయంగా